సాయంత్రం గారి అబ్బాయి సీనియర్ జనవరి 23 తారీఖు 2021లో జరిగిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సాయంత్రం బాలరాజు కోసం చేపలు తీసుకువస్తుంది. అయితే సాయంత్రం ఏం చేస్తుందంటే చేపల కూర ఎలా వండాలో నేర్పిస్తానని మైనాకి చెబుతుంది. ఆ తర్వాత మైనా చేపల క్లీన్ చేయడానికి బయటికి వస్తుంది. ఇబ్బంది పడుకుంటూ చేపల్ని క్లీన్ చేస్తూ ఉంటుంది. ఔషధం ఏమో ఎలా క్లీన్ చేయాలో సలహాలు ఇస్తూ ఉంటాడు. ఆ తర్వాత చేపల కూర వండుతారు. మైనా ఏమో చాలా ఇబ్బంది పడుతూ కూర చేస్తుంది. ఆ తర్వాత బాలరాజు వాళ్ళు భోజనానికి కూర్చుంటారు. భోజనాన్ని రుచి చూస్తారు. చాలా బాగా ఉందని బాలరాజు వాళ్ళ నాన్న మైనాని మెచ్చుకుంటారు. ఆ తర్వాత మైనా ఏమో బాలరాజుతో బయటికి వెళ్దామనే ప్లాన్ ఫెయిల్ అయిందని అనుకుంటుంది. ఇలా ఇబ్బంది పడ్డానని అనుకుంటుంది. అప్పుడు నందిని ఏమో మైనా దగ్గరికి వచ్చి కావాలనే మా అత్తయ్య నిన్ను ఆపేసింది అని చెబుతుంది. నువ్వు బాలరాజుతో కలిసి బయటికి వెళ్తున్నావని నాకు తెలిసింది. అప్పుడు వెంటనే మా అత్తయ్యకి ఫోన్ చేశాను. ఆవిడ మిగతాదంతా ప్లాన్ చేశారు అని చెబుతుంది. నా భర్తతో బయటికి వెళ్ళి నువ్వు నన్ను బాధ పెడదామనుకున్నావు, కానీ నువ్వే ఇలా బాధపడే పరిస్థితి వచ్చిందని నందిని చెబుతుంది. ఆ తర్వాత ఆ రోజు సాయంత్రం పూట నందిని వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మని చాక్లెట్ అడుగుతాడు. అప్పుడు నందిని చాక్లెట్ ఇస్తుంది. ఆ తర్వాత నందిని వాళ్ళ కొడుకుని మైనా తీసుకొచ్చిన పిల్లాడు కూడా చాక్లెట్ అడిగితే అతను ఇవ్వబోతాడు. అప్పుడు మైనా వచ్చి నందిని కొడుకుని నెట్టేస్తుంది. నా కొడుక్కే నువ్వు చాక్లెట్ నీ ఎంగిలి ఇస్తావా, నీ స్థాయి ఏంటి నా స్థాయి ఏంటి అని అంటుంది. అప్పుడు బాలరాజు వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. నందిని మైనాని తప్పుపడతాడు. ఆ తర్వాత నందిని సాయిత్రమ్మ అని బాలరాజు కూడా అక్కడికి వస్తారు. మైనానే తప్పుపడతారు. మైనా ఏమో నీ స్థాయికి నీ పిల్లాడు ఎంగిలి నా కొడుకు తినాలా అని అంటుంది. అప్పుడు బాలరాజు స్థాయి స్థాయి అని మాట్లాడతావేంటి, నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు నేను కూడా ఆ స్థాయిలోనే ఉన్నాను కదా, నా అన్నీ తెలిసే పెళ్లి చేసుకున్నావు కదా అని చెబుతాడు.